ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, జీవితపు ముగింపుకు వచ్చిన తర్వాత మనం ఏమి చేయగలిగామో అని ఆలోచించటం. దేవుడు ఇచ్చిన వరాన్ని ఉపేక్షించకుండా ఉండి ఉంటే, రాజీకి కారణమయ్యే వ్యక్తుల నుంచి నేను విడిపోయి ఉండి ఉంటే, కోపాన్ని అదుపులో పెట్టుకొని జీవిత భాగ్యస్వామిని గౌరవంగా చూసుకొని ఉంటే, నా జీవితంలో అన్ని సమయాలలో సురక్షితంగానే అడుగులు వేయకుండా విశ్వాసముతో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేదని అప్పుడు అనుకుంటాం. అయినా కానీ నీవు ఆశ్చర్యపోనవసరం లేదు. నీవు ఈ దినమే ఆ కార్యము ప్రారంభించవచ్చు. దేవుడు నిన్ను సృష్టించిన వ్యక్తిగా నీవు ఇప్పటికీ మారవచ్చు. ప్రశ్న ఏమిటంటే, నీకు అది ఎంతగా కావాలి? దేవుడు నీ కోసం ఏమి కలిగి ఉన్నారో దాన్ని అందుకొనటానికి ఎంతగా కోరుకుంటున్నావు? నిష్క్రియముగా మరియు ఉదాసీనంగా ఉండటం వలన అది నీ విధి నుండి నిన్ను దూరంగా ఉంచుతుంది. నీ అభిరుచిని పెంచుకో మరియు నిర్ణయం తీసుకో. నేను దేవుడిని అడిగి ఆయన నా హృదయంలో ఉంచిన ప్రతి దాన్ని పొందుకోబోతున్నాను. ఆయన నాకు ఇచ్చిన బహుమతిని పెంచడానికి నేను అడుగులు వేయబోతున్నాను. నేను ఉన్నత స్థాయికి రాబోతున్నాను అనుకొని ప్రార్థించటం మొదలుపెట్టు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, వరములను మరియు ప్రతిభను నాకు ఇచ్చినందుకు మీకు వందనములు. మీరు నాలో గొప్పతనపు బీజమును ఉంచినందుకు మీకు వందనములు. నా విశ్వాసాన్ని రేకెత్తించడానికి మరియు అభిరుచిని రగిలించటానికి నాకు సహాయము చేయము. మీరు నాకు ఇచ్చిన బహుమతిని పెంచడానికి నేను చర్యలు తీసుకొనుచు. నేను ఉన్నత స్థాయికి రాబోతున్నానని ప్రకటించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.